సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆ యువకుడి టార్గెట్ ఒంటరిగా వెళ్లే మహిళలే. వాకింగ్ కి వెళ్లే ఒంటరిగా కనిపించిన మహిళల మెడలో బంగారు ఆభరణాలు దోచుకొని పరారయ్యేవాడు. వరుస ఘటనలతో కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు చైన్ స్నాచర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు వరుసగా 4 సార్లు దొంగతనాలు జరిగాయి. వరుస ఘటనలతో పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్స్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో స్థానికంగా 2 బృందాలతో దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగతనాలు జరిగిన ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా బొగ్గుల వీధికి చెందిన లక్ష్మణరావుపై అనుమానం వచ్చి అతడిపై నిఘా పెట్టారు పోలీసులు. అతను ప్రతిరోజు రెడ్డి వీధి శివారు నుంచి బెలగాం చర్చి వీధి వరకు ముఖానికి మాస్క్ పెట్టుకుని వాకింగ్కు వెళ్ళేవాడు. అయితే లక్ష్మణరావు చోరీలకు పాల్పడి తనకేమీ తెలియనట్టుగా రైల్లో బొబ్బిలి వెళ్ళిపోయేవాడు. సీసీ కెమెరాలో కనిపించిన దుస్తులు, అతని ఇంటి వద్ద ఆరబెట్టిన దుస్తులు ఒకటే ఉండడంతో లక్ష్మణరావు దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి స్టైల్లో నిందితుడి నుంచి గుట్టు రట్టు చేశారు. నిందితుడి నుంచి 9.5 తులాల బంగారాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, బెట్టింగ్లకు బానిసై దొంగతనాలకు అలవాటు పడినట్లు పోలీసు విచారణలో తేలింది.